ప్రకాశం జిల్లా కనిగిరిలో ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయింది. స్నేహాస్తం చారిటబుల్ ట్రస్ట్కు సమాచారం అందించారు స్థానికులు. వెంటనే స్నేహాస్తం బృందం అక్కడికి చేరుకుని నడవలేని స్థితిలో ఉన్న మహిళకు సపరెలు చేసి 108కు సమాచారం అందించారు. వెంటనే 108 సిబ్బంది అక్కడికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించి కనిగిరి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించారు. స్నేహాస్తం ద్వారా సమాచారాన్ని అందుకుని తహసీల్దార్ పుల్లారావు ఆమెను పరామర్శించి ఆమెకు నా వంతుగా ఆహార సదుపాయానికి సరుకులు సహాయం చేస్తానని అన్నారు. అలాగే ఎక్కడ ఆపద అవసరమంటే అక్కడ అండగా ఉండే స్నేహాస్తం బృందం నరేంద్ర జాకోబ్ 108 సిబ్బందికి అభినందనలు తెలిపారు. స్నేహాస్తం అధ్యక్షులు సుధీర్ బాబు మాట్లాడుతూ ఆమె త్వరగా కోలుకుని క్షేమంగా ఇంటికి వెళ్లాలని కోరుకుంటున్నాను అన్నారు. స్నేహాస్తం సేవకి పలువురు అభినందనలు తెలిపారు. ఏంటండి మీరు ఎవరు అలా వీడియో తీస్తున్నారు? మరి ఆ విషయం చెప్పాలి కదా, ఏంటి వీడియో తీస్తున్నారు? ఇంటికి సరుకులు 2 నెలలు సరిపడ బియ్యము కందిపప్పు ఆయిల్ తర్వాత ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత మా వాళ్ళు పంపించి సుధీర్ గారు మా వాళ్ళు వస్తారు. వచ్చి నీకు బియ్యము కందిపప్పు 3 నెలలు సరిపడా సరుకులన్నీ తీయిస్తారు. కొంచెం అవును ఇంట్లో పెట్టి చూసుకో, ఎందుకంటే బయట హోటల్ నుంచి నీకోసం బిగులు పడి బాగుపడతా ఉంటుంది, తగ్గదా ఉంటుందా? నువ్వు ఆనేం అక్కర్లా, అన్నం వండిపెట్టి పెడితే వాళ్ళు ఇంట్లో అంత మిగతా సరుకులు అంతా మేమే ఇస్తాం. సరేనా? నీకు వీలైనప్పుడు వచ్చి చూసేది బాధపడతా ఉంటుంది కదా కొడుకు రాలేదని. నువ్వు పన్నించి వచ్చిన తర్వాత సాయంత్రం వచ్చి చూసేది, రేపు దాకా ఉంటుంది హాస్పిటల్లో, ఎల్లుండికి సరుకులన్నీ ఇప్పించి నీ ఇంటి దగ్గర దిగబెడతా. సరేనా? ఏదైనా ఉంటే ఆయన సుధీర్ గారు మాట్లాడతారు మీతో. జాగ్రత్త. అందరికీ నమస్కారం అండి. నేను ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే. మా యొక్క టౌన్లో ఒక వృద్ధురాలు స్పృహ తప్పి పడిపోయిందనే విషయం మాకు 2 రోజుల క్రితం తెలిసింది. ఆ సమయంలో మేము అందుబాటులో లేకపోవడంతో స్నేహాస్తం ద్వారా వాళ్ళ ద్వారా ఆవిడ్ని ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆవిడ్ని ఈరోజు మేము వెళ్ళి పరామర్శించడం జరిగింది. ఆమె అయితే చాలా చాలా వీక్గా ఉండటం జరిగింది. ఆమె కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది. ఆమెకి ఒక కొడుకు ఉన్నాడు, అతనికి అయితే పెళ్లి కాలేదు. అతను కూడా రోజువారీ దినసరి కూలి, ఆ రోజు తెచ్చుకుంటే ఆ రోజు తినే పరిస్థితి ఉంది. ఇమీడియట్గా ఆవిడ్ని వాళ్ళ కొడుకుతో మాట్లాడి వాళ్ళకి సరిపడ సరుకులు అవి ఒక 3-4 మంత్స్కి మా తరపు నుంచి ఇచ్చి కొంచెం ఆమెను జాగ్రత్తగా చూసుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా అక్కడున్న ఎవరైతే వైద్య సిబ్బంది ఉన్నారో వాళ్ళని కూడా కొంచెం చాలా వీక్గా ఉంది. ఆమెకు ఆల్రెడీ కూడా కాలు ఇరిగి కొంచెం కాలు కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే ఇమీడియట్గా తగిన వైద్య సహాయం చేయవలసిందిగా వాళ్ళని కోరడం జరిగింది. వాళ్ళు కూడా బాగా రెస్పాండ్ అయ్యి గత 5 నెలల క్రితం కూడా ఒకసారి ఇలాగే వచ్చి వైద్యం తీసుకొని ఇంటికి చేరడం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళు కొంచెం జాగ్రత్తగానే చూసుకున్నారు. కొంచెం మెరుగైన చికిత్స ఏదైనా అవసరం అయితే తీసుకోమని చెప్పడం జరిగింది. ఇంకా ఏదైనా మా తరపు నుంచి ఏదైనా సహాయం కావాల్సిన అడగమని చెప్పడం జరిగింది. ఆమెకు ఏదైనా అవసరమైనా కానీ ఇప్పుడు కాదు ఎప్పుడైనా కానీ తప్పనిసరిగా మా వంతు సహకారం తప్పనిసరిగా అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు కూడా మేము అన్ని జాగ్రత్తలు చెప్పి రావడం జరిగింది. ఆమె బాగోగులు కూడా వెళ్ళి అప్పుడప్పుడు కూడా మా ఆఫీస్ నుంచి ఒక కేటాయించి చూసుకున్నామని చెప్పడం కూడా జరిగింది. గత 3 రోజుల క్రితము మినీ స్టేడియం పరిసరాల్లో చిల్ల చెట్ల మధ్యన ఒక వృద్ధురాలు పడిపోయి ఉండటం గమనించిన మీడియా మిత్రులు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా అక్కడికి చేరుకొని
మీడియా మిత్రుల సహకారంతో కనిగిరి మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ వృద్ధురాలిని చేర్పించడం జరిగింది. ఈ మూడు రోజుల నుంచి ఆమెకి ట్రీట్మెంట్ డాక్టర్స్ ఇస్తూ ఉన్నారు. ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటా ఉంది. ఎంఆర్ఓ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈరోజు ఆమె దగ్గరికి వచ్చి విజిట్ చేసి ఆమె మంచి చెడ్డలు కనుక్కొని వాళ్ళ కుటుంబ సభ్యులైన వాళ్ళ కుమారుడికి ఫోన్లో మాట్లాడి అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి, తగు జాగ్రత్తలు చెప్పారు. ఆమె త్వరలోనే పూర్తిగా రికవర్ అయ్యి త్వరగా ఇంటికి చేరి వాళ్ళ కుటుంబ సభ్యులతోటి బాగుంటుందని మా స్నేహాస్తం ఆశిస్తూ ఉంది.